పేద ప్రజలపై భారం మోపే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈరోజు వేములవాడ మున్సిపల్ 15వ వార్డు బాలానగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా స్థానికులను ఆది శ్రీనివాస్ కోరారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అప్పుడు 120 రూపాయలకు ఇచ్చినమ్మా, ఆ సమయంలో 55 రూపాయలకు సిమెంట్ ఉండే 150 రూపాయలకు ఇసుకచ్చి పడుతుంది, అవునా కాదు? సిమెంట్ ఇచ్చినావా లేదా? అప్పుడు సిమెంట్ ఇటుకలు కూడా, సిమెంట్ దర్వాజలు, సిమెంట్ కిటికీలు కూడా ఇచ్చినాం. అంటే పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇచ్చింది. 9 ఏళ్ళలో ఒక్క పేదలకు ఇల్లు ఇచ్చిన మీ ప్రభుత్వం. ఇప్పుడు మేమేమంటున్నాం అమ్మా, మంచి ఆలోచన, ఎవరైతే ఇందిరమ్మ కాలనీ కానీ ఇక్కడ పేదవాడు పేదరాలు ఎవరు ఇల్లు కట్టుకుందాం ముందుకొచ్చినా 5 లక్షల రూపాయలు ఇస్తాను ప్రకటించినాం అమ్మా. ఇప్పుడు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు అధికారంలో రాగానే ఎవరైతే పేదలు ఇల్లు నిర్మించుకుందామని ముందుకొస్తారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తామని సరిపోదు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించి దీన్ని చూసిన టీవీలలో నేను చెప్తున్నా ఈరోజు మామూలు రేపు గెలిపించి ప్రభుత్వం రాగానే ఇక్కడ ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకుందామని పేదవాళ్ళు ముందుకొస్తారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామండి. రేషన్ కార్డులు అంటున్నావు కదమ్మా, రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, అంతకుముందు రేషన్ చక్కెర కూడా దీపావళికి పానకం చేద్దామని కూడా చక్కెర కూడా ఇచ్చినాం, గ్యాస్ ఉన్నాయి, 9 రకాల వసూలు ఇచ్చినాం. బంగారు తెలంగాణలో కేవలం ఒక నేనేమంటున్నాసం నేనేమంటున్నా మీ అమ్మా చెప్తున్నావు నువ్వెద్ద కదా, నేనేమంటున్నావు కాంగ్రెస్ రాగానే మళ్ళీ డీలర్ ద్వారా 9 రకాల వస్తువులు మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నాం. ఈయన బంగారు తెలంగాణ వచ్చిన పేదల కోసం ఆలోచించలేడమ్మా. ఇంకా మీకు అనేక చెప్తా, ఇలా సిలిండరు ఇందిరమ్మ అన్నాడు మీ తల్లులు 25-30 ఏళ్ళ కింద మీ అమ్మమ్మలు అనుకుంటుంది, వీళ్ళ తల్లులు ఊదుగొట్టం ద్వారా వంట చేస్తే క్యాన్సర్ అవుతుంది, టీబీ రోగం వస్తుందని చెప్పని సిలిండర్ వీళ్ళ 12 రూపాయలు అయిందా లేదమ్మా? మీ కడప లోపల సిలిండర్ రావాలంటే 1250 రూపాయలు అయింది. ఇలా మేమేమంటున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పినామమ్మా, టీవీలలో వినరలేదా? ఇక వాళ్ళు అనొచ్చు మీ మెయిన్ గడ్డినంటారు ఏమి ఇస్తారండి గిట్ట. ఈ పక్కన రాజస్థాన్ మీకు వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే అమ్మా, రాజస్థాన్ హోటల్ ఉంది కదా, ఎప్పుడైనా ఛాయ్ తాడని కోరు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు 500 రూపాయలు సిలిండర్ ఇస్తుందమ్మా, అది ఇక్కడ ఇస్తామని చెప్తున్నాం. అవి ఎక్కడ ఇచ్చిర్రు అనే దానికి ఉదాహరణ చెప్తాను మీకు, రాజస్థాన్లో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము. రేపు 3-4 నెలల తర్వాత మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీ రాగానే ఇంతకుముందు చెప్పిన రేషన్ కార్డు ఇస్తాం, రేషన్ కార్డు మీద 9 రకాల పాత వస్తువులు ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుందంటే 5 లక్షల రూపాయలు ఇస్తాం, ఇప్పుడు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామమ్మా. ఎవరైతే రైతులు వడ్లు పండిస్తున్నారు ఎక్కువగా, వాళ్ళ వడ్లను 2500 రూపాయలు క్వింటాల్ కొనుగోలు చేస్తామమ్మా. ఏ గడ్డిన అంటారు మస్తు చెప్తారని చెప్పి అన్నటువంటి కూడా సమాధానం. ఈ మంత్రిని గోదావరి ఉంది కదమ్మా, మనం పోతాం కదా మంత్రిని స్నానాలు చేసేస్తాం కదా, దాని అవతల ధర్పూర్ గంగ తర్వాత కాదమ్మా, మంత్రిని ఇక్కడ గంగ ఉంది కదా, మంత్రిని గంగ కాళేశ్వరం దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం అవుతుందమ్మా, అక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. మీరు ఓళ్ళని అడుగురు అక్కడ పోయి మంత్రిలా, 2500 రూపాయలు క్వింటాల్ వడ్లు కొంటున్నాం ఆల్రెడీ అక్కడ, ఇక్కడ కూడా 2500 రూపాయలు వడ్లు కొంటానని చెప్తుంది. ఇక మీకు పెన్షన్, ఓ మా కేసీఆర్ పెద్ద కొడుకు అంటారు, మీ ఇంత పెద్దవాడు 2000 పెన్షన్కే పెద్ద కొడుకు అంటారు, మంచిగిన్ను తల్లి నేను ఇప్పుడు అది కూడా చెప్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 75 రూపాయలు పెన్షన్, అవునా? 200 చేసింది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి, ఆ రోజు 100 రూపాయలు పెంచినావా లేదా? ఈరోజు కూడా ఏం చెప్తున్నాం, ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు చెప్పినాం, ఎవరైతే ఒంటరి మహిళ, ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ బాధితులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, ఎవరికైతే 2000 పెన్షన్ వస్తుందో 4000 రూపాయలు చేస్తామని చెప్తున్నాం.